ఇంకా నార్త్లో కూడా ప్రకాష్ రాజ్కి మంచి పేరుంది. సినిమాల్లో స్ట్రాంగ్ విలన్గా ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజ్ పేరు చెబుతారు. అన్ని రకాల పాత్రలు చేసిన ఆయనకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్కి కాస్త కోపం ఎక్కువ అనే టాక్ కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన షూటింగ్ని వాకౌట్ కూడా చేశారు. కొన్ని సినిమాలకి మొదట్లో ఓకే చేసుకుని తర్వాత ఆయన్ని తొలగించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వాస్తవాలను తెలుసుకుని రాజీపడి సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతూ ఉండగా ప్రకాష్ రాజ్ ఆవేశపడి అరిచినట్టు సమాచారం అందుతోంది. ఓ సీన్కి సంబంధించిన షూటింగ్లో బాలకృష్ణ, భూమిక, ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఆ టైంలో భూమిక తన పాత్రను సరిగ్గా చేయకపోవడంతో ఆమెపై ప్రకాష్ రాజ్ గట్టిగా అరిచినట్టు సమాచారం. దాంతో ఆశ్చర్యపోయిన కెమెరామెన్ రామ్ ప్రసాద్ షూటింగ్ స్పాట్ నీ ఇల్లు కాదు, ఇష్టం వచ్చినట్టు అరవటానికి అని గట్టిగా సమాధానం ఇచ్చాడట. బాలయ్య కూడా కోపంగా చూశారట. దాంతో ప్రకాష్ రాజ్ ఆవేశంగా షూటింగ్ నుంచి నిష్క్రమించినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. అయితే అలా వెళ్ళిన ప్రకాష్ రాజ్ని బాలకృష్ణ కూడా బతిమాలలేదట. కాసేపటికి ప్రకాష్ రాజే కోపం తగ్గించుకుని తిరిగి షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.